మరి మీరు ఒకే సంవత్సరంలో దాదాపు 9-10 సినిమా చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఎలా చేసేవారు, అంత టైం ఎలా దొరికేది మీకు? టైం అదే అండి, టైం ఏం లేదండి. రాత్రి 2 గంటల వరకు షూటింగ్ చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4 o'clock వెళ్ళిపోవటమే. అసలు టైము ఇవన్నీ ఆలోచించేవాళ్ళం కాదు. కాకపోతే ఏంటంటేనండి, నాకు రైటర్స్ పక్కన ఉండేవాళ్ళు, కండమూరి వీరేంద్రనాథ్ కానివ్వండి, సత్యమూర్తి కానివ్వండి, సత్యానంద్ కానివ్వండి, పరుచూరు బ్రదర్స్ కానివ్వండి, వీళ్ళంతా నా పక్కనే ఉండేవాళ్ళు. లేకపోతే నేను సినిమాలు చేసి ఉండేవాడిని కాదు. పైగా కన్ఫ్యూజ్ అయిపోయి ఉండేవాడిని. ఆ షూటింగ్ నుంచి వెంటనే ఈ షూటింగ్కి వస్తే ఇంకా ఆ సీన్లు వాళ్ళ పేర్లు అవే జ్ఞాపకం ఉండేది. సో అలా కాకోకుండా వాళ్ళు పక్క నుండి నాకు చాలా సపోర్ట్ చాలా వరకు ఉంది కాబట్టి చాలా ఉపయోగపడ్డారండి. దానికి వాళ్ళకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అది కాక ఎక్కువ హిట్స్ అండ్ ఎక్కువగా మీరు చిరంజీవి గారితో చేయడం జరిగింది. అంటే ఎందుకని అలా అంటే, ఫస్ట్ సెకండ్ ఫిల్మ్ నేను న్యాయం కావాలి చేశానండి చిరంజీవి గారితో. వెంటనే కిరాయి రోడీల్ సినిమా మొదలు పెట్టారు క్రాంత్ కుమార్ గారు మా కాంబినేషన్లో, చిరంజీవి నా కాంబినేషన్లో. అట్లా ఒక సక్సెస్ఫుల్ కాంబినేషన్. ఫస్ట్ న్యాయం కావాలి సూపర్ డూపర్ హిట్ అయింది, న్యాయం కావాలి పెద్ద హిట్ అయింది. దాంతో అసలు ఎవరు అడిగినా చిరంజీవి కోదండరామి రెడ్డి కాంబినేషన్ అని మొదలు పెట్టారు. దాంతో సక్సెస్ఫుల్ కాంబినేషన్ అనమాట. దాంతో మేము ఎక్కువ సినిమాలు చేయగలిగాము. అండర్స్టాండింగ్ కూడానండి, అండర్స్టాండింగ్, తనేదో పెద్ద హీరో అని నేనేదో ఒక పెద్ద డైరెక్టర్ అని ఈ ఫీలింగ్స్ ఉండే.